RBI గవర్నర్ శక్తికాంత దాస్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ కి మరియు ఎన్బిఎఫ్సి కంపెనీస్ కి ఎసెట్ రీక్లాసిఫికేషన్ నార్మ్స్ ని రిలాక్స్ చేయడంతో మరియు ఆర్బీఐ తీసుకున్నటువంటి అనేక మెజర్స్ ద్వారా ఈ ఎన్బిఎఫ్సి కంపెనీస్ కి నియర్లీ 50,000 క్రోర్స్ దాకా లిక్విడిటీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా ఈ ఎన్బిఎఫ్సి కంపెనీస్లో ఒక పాజిటివ్ మూడ్ అనేది రావడానికి మరియు ఈ షార్ట్ టర్మ్లో లిక్విడిటీ క్రంచ్ని ఓవర్కమ్ చేయడానికి ఉపయోగపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఎన్బిఎఫ్సి సెక్టర్ కొంచెం రికవరీ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇండియన్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో బాటమ్ నుంచి ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ రికవరీకి ప్రధాన కారణాలను కనుక అనలైజ్ చేసినట్లయితే ఇండియన్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్తో పాటు ఈ రికవరీ రావటం మనం చూస్తున్నాం. యూరోపియన్ మార్కెట్స్లో నంబర్ ఆఫ్ COVID-19 పాజిటివ్ కేసెస్ స్టెబిలైజ్ అవడంతో మరియు న్యూ కేసెస్ తగ్గుముఖం పట్టడంతో యూరోపియన్ ఎకానమీస్ అన్నీ లాక్డౌన్ని ఈజ్ చేయడానికి ప్రణాళికలు ప్రస్తుతం రచిస్తున్నారు. ఆల్రెడీ స్వీడన్లో లాక్డౌన్ని ఎత్తివేయడం జరిగింది. అంతేకాకుండా ఇటలీ స్పెయిన్లో కూడా లాక్డౌన్ని ఈజ్ చేయడం రానున్న వారాల్లో చేయడానికి ఎకానమీస్ అన్నీ ప్రణాళికలు రచిస్తున్నాయి. అంతేకాకుండా త్రూఅవుట్ ద గ్లోబ్ అన్ని సెంట్రల్ బ్యాంక్స్ మరియు గవర్నమెంట్స్ నియర్లీ $3 trillion ఆఫ్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ని ప్రకటించడం జరిగింది. యుఎస్లో $2.2 trillion మరియు జపనీస్ మార్కెట్లో, యూరోపియన్ మార్కెట్స్లో, ఇండియన్ మార్కెట్స్లో కూడా కొంతవరకు ఒక కొన్ని స్టిమ్యులస్ ప్యాకేజెస్ని ఇవ్వడం జరిగింది. సో ఈ స్టిమ్యులస్ ప్యాకేజెస్ త్రూఅవుట్ ద వరల్డ్ నియర్లీ $3 trillion దాకా స్టిమ్యులస్ ప్యాకేజెస్ రావడంతో ఎకానమీస్ అన్నీ జీడిపిలో 5-10% ఈ స్టిమ్యులస్ ప్యాకేజెస్కి ఎకానమీని రివైవ్ చేయడానికి, ఇండస్ట్రీలని రివైవ్ చేయడానికి ఈ స్టిమ్యులస్ ప్యాకేజెస్ని ప్రకటించడంతో ఈ ప్యాకేజెస్ యొక్క ప్రభావం మార్కెట్స్ మీద పాజిటివ్గా చూపించి మార్కెట్స్లో ఒక క్విక్ రికవరీ అనేది రావడం జరిగింది. COVID-19 ప్రభావంతో ఇండియాలో లాక్డౌన్ని 3 May వరకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దాని యొక్క ప్రభావం తప్పకుండా ఎకానమీ మీద మరియు ఇండస్ట్రీస్ మీద ఒక నెగిటివ్గా ప్రభావితం చూపించుకుంది. కానీ ఇండియన్ మార్కెట్స్ కనుక చూసినట్లయితే మార్కెట్లో ఒక రికవరీ మరియు ఒక ర్యాలీ అనేది రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలని అబ్జర్వ్ చేసినట్లయితే ఐఎంఎఫ్ యొక్క అంచనాల ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది 2020లో నెగిటివ్ గ్రోత్ రేట్ చూపించినప్పటికీ 2021లో వరల్డ్ యొక్క గ్రోత్ రేట్ నెగిటివ్లో ఉన్నప్పటికీ ఇండియా యొక్క గ్రోత్ రేట్ని నియర్లీ 6.60%గా ఐఎంఎఫ్ యొక్క అంచనాల ప్రకారం కనబడుతుంది. అందువల్ల మార్కెట్లో ఈ ఎమర్జింగ్ మార్కెట్స్ ఫండ్స్ కానీ, హెడ్జ్ ఫండ్స్ కానీ, యుఎస్ ETF ఫండ్స్ కానీ ఈ పాజిటివ్ గ్రోత్ రేట్లో ఇండియన్ ఎకానమీ ఉండబోవడంతో మార్కెట్స్లో ఒక ఫండ్ ఫ్లో అనేది ఇండియన్ ఎకానమీలోకి అట్రాక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడటంతో ప్రస్తుతం మార్కెట్లో ఒక రికవరీ, ఒక పాజిటివిటీ అనేది నెలకొని ఉంది. వచ్చే వారం మార్కెట్స్ని ప్రభావితం చేయబోతున్న అంశాలను కనుక మనం చూసినట్లయితే మార్కెట్స్ వచ్చే వారం ఒక మిక్స్డ్ ట్రెండ్లో పయనించడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గ్లోబల్గా చూసినట్లయితే యుఎస్ మార్కెట్స్లో మరియు యుఎస్ ఎకానమీలో COVID-19 యొక్క పాజిటివ్ కేసెస్ ఏ రకంగా వస్తున్నాయో ఈ డేటా ప్రధానంగా ఇండియన్ మార్కెట్స్ మీద మరియు గ్లోబల్ మార్కెట్స్ మీద ప్రభావితం చేయనుంది. అంతేకాకుండా యుఎస్ పేరోల్ డేటా అనేది మార్కెట్స్ మీద వచ్చే వారం ప్రభావితం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియాలో చూసినట్లయితే ప్రస్తుతం ఇండియన్ గవర్నమెంట్ ఎకానమీకి ఒక స్టిమ్యులస్ ప్యాకేజెస్ని ప్రకటించినప్పటికీ ఇండస్ట్రీకి స్పెసిఫిక్గా ఎటువంటి స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది ప్రకటించడం జరగలేదు. ఇండియన్ ఎకానమీలో కంపెనీస్కి ఒక స్టిమ్యులస్ ప్యాకేజెస్ మీద మార్కెట్లో ఒక యాంటిసిపేషన్ అనేది నెలకొని ఉంది. సో గవర్నమెంట్ కనుక ఎటువంటి స్టిమ్యులస్ ప్యాకేజ్ని ఇండస్ట్రీని రెస్క్యూ చేయడానికి స్టిమ్యులస్ ప్యాకేజ్ ప్రకటిస్తుందో దాని యొక్క ప్రభావం ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావితం చేయనుంది. ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఏ సెక్టర్ అయితే, ఏ స్టాక్స్ అయితే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంటాయో అటువంటి స్టాక్స్లో, సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచిదిగా మేము భావిస్తున్నాం. ఇన్వెస్ట్ చేయడానికి వాల్యూ, గ్రోత్ మరియు మొమెంటం సెక్టర్స్ను కనుక చూసినట్లయితే ఏ స్టాక్స్లో, ఏ సెక్టర్లో అయితే ఒక మొమెంటం అనేది ప్రస్తుతం నెలకొని ఉందో ఇన్వెస్ట్ చేయడానికి అటువంటి సెక్టర్స్ని, అటువంటి స్టాక్స్ని ప్రస్తుత మార్కెట్ టైమింగ్స్లో అటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడంగా మేము భావిస్తున్నాం. వాల్యూ, గ్రోత్ స్టాక్స్
మరియు సెక్టర్స్లో ఏదైతే స్టాక్స్ మరియు సెక్టర్స్ యొక్క వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంటాయో అటువంటి స్టాక్స్లోనే ఇన్వెస్టర్స్ ప్రస్తుత టైంలో ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలమైన టైం. క్యాపిటల్ గూడ్స్ మరియు ఇన్ఫ్రా రంగాల్లో వాల్యుయేషన్స్ ప్రస్తుతం చాలా తక్కువగా ఉండటం జరిగింది. ఎందుకంటే ఈ లాక్డౌన్తో మరియు ఎకానమీలో నెలకొన్నటువంటి ఈ లిక్విడిటీ క్రంచ్తో ఈ రెండు యొక్క రంగాలు ఇన్ఫ్రా మరియు క్యాపిటల్ రంగం మీద ప్రతికూలంగా ప్రభావితం చేయించే అంశంగా మేము చూస్తున్నాం. కానీ 2021లో ఎకానమీ యొక్క జీడిపి గ్రోత్ రేటు ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 6.60% ఉండటంతో క్యాపిటల్ గూడ్స్ మరియు ఇన్ఫ్రా రంగాల యొక్క ప్రాధాన్యత అనేది తప్పకుండా ఉండబోతుంది. సో ఇన్వెస్టర్స్ స్లోగా ఈ క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్లో కానీ ఇన్ఫ్రా స్టాక్స్లో కానీ అట్రాక్టివ్గా ఉండేటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.